హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మేము భూమి పూజ చేసుకోబోతున్నాం అనమాట. అందరు హోమ్ టూర్ గురించి అడుగుతున్నారు కదా. యాక్చువల్లీ అయితే ఒక చిన్న బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాం మేము. సో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి కోసం ఈరోజే ఫస్ట్ డే, అంటే మంచి రోజు చేసేసుకోండి అనగానే సడన్గా ముందు రోజు ప్లాన్ చేసుకున్నాము. సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి మీషో శారీ అనమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రైస్ కోడ్, డీటెయిల్స్ కోడ్ అన్నీ ఇస్తాను. అండ్ మా పాప వేసుకుంది కూడా మీషోలో నేను మొన్న ప్రీవియస్గా చూపించాను చూడండి మీకు అన్బాక్సింగ్లో, ఆ ఫ్రాక్ అనమాట. సో మా చిన్న పాప వేసుకుంది అయితే మా మమ్మీ కుట్టారు. మా పెద్ద పాప పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా మీషోలోవే. మీరు ఎవరు లేటెస్ట్గా కమెంట్ పెట్టారు ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపించండి అక్క ఎంత సైజ్ వస్తాయి అనేసి. చూడండి మా పాపకు పెట్టాను నేను. అంటే ఇంకా మా చిన్న పాపనేమో దశావతారం సెట్ వేసుకుంది చూడండి, అంత లెంత్ వరకు వస్తుంది. సో మార్నింగ్ అప్పుడు 6:37 అవుతుంది అనమాట. లేపి ఇంకా స్నానాలు చేసేసుకొని వచ్చేసాము. సో పూజ అనేది అంటే మేము ఫస్ట్ లైక్ మనం భూమి ఇల్లు కట్టే ముందు భూమి పూజ చేస్తాం కదా, అది స్టార్ట్ చేసామన్నమాట. అంటే సడన్గా మంచి రోజు ఉంది చేసేసుకోండి. ఫస్ట్ భూమి పూజ అనేది మంచి డే రోజు అయిపోయింది అనుకోండి, మనం మెల్లిగా అన్ని పనులు మెల్లిగా స్టార్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ అయితే నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకున్నాము, కానీ పంతులు గారు మంచి రోజు ఉంది చేసేసుకోండి అంటే ఇంకా మా ఇంటి పక్కనే అంటే మాకు ఎప్పుడు వ్రతంకి వస్తారనమాట ఆ పంతులు గారు. పిలిచాము, వచ్చారు. ఇంకా ఖాళీ ఉన్నారు కాబట్టి ఇంకా ఆ రోజు అనుకోగానే జస్ట్ వన్ డే బిఫోర్ ప్లాన్ చేసుకున్నాము, పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఒక్కసారి పూజ చేసేసి పెట్టుకున్నామంటే మనం ఇంకా వేరే లైక్ ప్రిపరేషన్స్ లైక్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఇంకా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు కదా అని సో ఆ రోజు చేసామండి. ఇచ్చి ఇది వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి చిన్న లైక్ ఇంట్లో వ్లాగ్ లాగా అనమాట. సో జస్ట్ ఒక పర్సనల్ విషయం అనేది మీ నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటున్నాను, అంటే హ్యాపీ విషయం. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా లైక్ మా ఫ్యామిలీ లాగా కాబట్టి లైక్ నా చిన్న హ్యాపీనెస్ థింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అది కాక ఈరోజు వీడియోలో నన్ను ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగారు ఫిట్నెస్ రిలేటెడ్, ఏమన్నా చెప్పండి అక్క లైక్ టమ్మీ డిక్రీజ్ అవ్వడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, లైక్ ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇవన్నీ. సో నేను చేసేటప్పుడు ఐ డెఫినెట్లీ షేర్ అండి. ఇప్పుడు కొంచెం అంటే కరెక్ట్గా కంటిన్యూగా చేయలేకపోతున్నాను. అండ్ మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే లైక్ మా సిస్టర్, మా చెల్లి కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేసింది అన్నాను కదా, తన ఛానల్లో లైక్ ఫిట్నెస్ రిలేటెడ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, నేనే చాలా నేర్చుకున్నాను మా చెల్లి దగ్గర వెళ్ళినప్పుడు. సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మనకి టమ్మీ డిక్రీజ్ అవుతుంది, నాట్ ఓన్లీ టమ్మీ అండి హ్యాండ్స్ కానీ థైస్ కానీ మనకున్న ఫ్యాట్ అనేది ఎలా డిక్రీజ్ చేసుకోవాలి అనే దానిపైన తను మా చెల్లి ఒక వీడియో తీసిందనమాట. సో నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఈ విషయం అనేది మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, అందరు బ్లెస్సింగ్స్ కావాలండి. ఎందుకంటే ఇది లైఫ్లోనే ఒక బిగ్ థింగ్ అనమాట. లైఫ్లో ఓన్ హౌస్ కట్టుకోవడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అనే ఒక బిగ్ థింగ్. మీ అందరు బ్లెస్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ మా కొన్ని ఫొటోస్ అనేవి షేర్ చేస్తున్నాను మా సిస్టర్స్తో కలిసి దిగినవి. మేము యాక్చువల్లీ 3 సిస్టర్స్ అనమాట. సో నేను సెకండ్, మా అక్క, మాకు ఒక చెల్లి. సో మా చెల్లిది నేను వీడియో లింక్ షేర్ చేస్తాను, తను కుకింగ్ రిలేటెడ్ కూడా చాలా బాగా వీడియోస్ చేస్తుంది. సో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఆఫ్టర్ మ్యారేజ్ పిక్స్ చూసారు కదా, ఇది బిఫోర్ మ్యారేజ్ అనమాట. సో అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయినప్పుడు నేను అంత సన్నగా అలా ఉన్నాను. సో మావి కొన్ని ఓల్డ్ పిక్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మా సిస్టర్ ఛానల్స్ లింక్ కూడా ఇస్తానమాట. సో అందరూ నన్ను బ్లెస్ చేస్తారు అని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్యాషన్ అండ్ ఫన్.